हाई फ्रेंड्स वेलकम बैक टू द चैनल इंदाके मन को पॉलिटेक्निक लेक्चर्स नोटिफिकेशन नोटिफिकेशन नंबर वो 2020-22 मन को ऑनलाइन सबमिशन स्टार्ट्स फ्रम 14 डिसेंबर नीचे मन को 4th जनवरी वरक उन्नाई 4th जनवरी 5 PM वर के उसे चूसको अंड मन पोस्ट नंबर वे 4 सिविल इंजीनियरिंग 33 पोस्ट मल्टी जोन 1 मल्टी जोन 2 49 పోస్టులు ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 82 వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ పోస్టులకు మన పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 9A కి వచ్చేసి 56100 ఉంది లెవెల్ 10 కి వచ్చేసి 57700 ఉంది ఏజ్ వచ్చేసి 18 to 44 ఉంది ఎగ్జామినేషన్ డేట్ చూద్దాము ద ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఇస్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఆర్ జూన్ 2023 మనకు మే జూన్లో ఉంది ఇంకా 5 to 6 months ఉంది మనకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ద అబో ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ లేటర్ చూసుకున్నట్టయితే మనం క్వాలిఫికేషన్ చూద్దాము సివిల్ ఇంజనీరింగ్ లెవెల్ 9A దోస్ ప్రొసెసింగ్ ఏ మినిమమ్ ఆఫ్ 4-year బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ బీఏ ఆర్ బీటెక్ బిఎస్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్స్ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ షెల్ బి ప్లేస్డ్ ఇన్ లెవెల్ 9A ఎట్ ఎంట్రీ పే ఆఫ్ 56100 మనకు ఏడబ్ల్యూ బేసిక్ పే వచ్చేసి 54200 ఉంటుంది మనకు ఏడో పాలిటెక్నిక్ లెక్చరర్స్ వచ్చేసి 56100 ఉంది అండ్ ఇది ఫస్ట్ క్లాస్ ఉండాలి మీకు మీ యొక్క బీటెక్ అనేది ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి 60% అబోవ్నే ఉంటేనే మీరు అప్లై చేయొచ్చు ఈ పోస్ట్కు మీరు ఎలిజిబుల్ అండ్ లెవెల్ 10 అంటేనే మీరు ఎంటెక్ ఇట్లా చేసినట్టయితే ఎంటెక్ ఎంఈ చేసిన వాళ్ళకు శాలరీ అనేది 57700 ఉంటుంది ఇది బేసిక్ పే అనేది 57700 ఉంటుంది దానిపైన మీకు టీఏలు డిఏలు ఇవన్నీ యాడ్ అయ్యి తర్వాత శాలరీ వచ్చేస్తుంది కానీ కంపల్సరీ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఉండాలి లెక్చరర్ పోస్ట్ కాబట్టి ఫస్ట్ క్లాస్ ఉండాలి అండ్ ఆల్సో పేపర్ కూడా మనకు టఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇది లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ చూసినట్టయితే పేపర్లు అనేవి టఫ్గానే ఉన్నాయి ఇప్పుడు మనకు ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము నెంబర్ 4 వచ్చేసి లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ మనకు మల్టీ జోన్ 1 వచ్చేసి 33 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో 7 పోస్టులు జనరల్ ఉన్నాయి ఉమెన్కు 4 పోస్టులు ఉన్నాయి అలానే మల్టీ జోన్ 2 వచ్చేసి 49 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో జనరల్కి వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి ఉమెన్కి వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి టోటల్ వచ్చేసి 82 పోస్టులు ఉన్నాయి ఇక మీ కేటగిరీ వైజ్గా చూసుకోండి ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుందాము పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 150 మార్క్స్ 1 mark ఫర్ క్వశ్చన్ పేపర్ 2 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్టు కోర్ సబ్జెక్టు 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ 300 మార్క్స్ 1 question క్యారీస్ 2 marks టోటల్ 450 మార్క్స్ ఉంది ఈ సేమ్ మార్క్ మనకు ఏడబ్ల్యూ లాగానే ఉంటుంది బట్ పేపర్ ప్యాటర్న్ పేపర్ వచ్చేసి కొద్దిగా టఫ్ ఉంటుంది అంతే సేమ్ సిలబస్ కూడా సేమ్ ఉంది సిలబస్ చూద్దాం ఇప్పుడు జిఎస్ సిలబస్ చూసినట్టయితే మనకు జిఎస్ సిలబస్లో మనకు ఎన్ని టోటల్ టాపిక్స్ వచ్చేసి 15 topics ఉన్నాయి జిఎస్లో సేమ్ మనకి ఏడబ్ల్యూకి కూడా సేమ్ 15 topicsే ఉంటాయి ఏడబ్ల్యూలో కూడా కోర్ సబ్జెక్ట్ సిలబస్ చూద్దాము కోర్ సబ్జెక్ట్ సిలబస్ చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ బ్రిక్స్ టైప్స్ ఆఫ్ బ్రిక్స్ అండ్ స్టోన్స్ క్లాసిఫికేషన్ అండ్ ప్రాపర్టీస్ డ్రెస్సింగ్ అండ్ పాలిషింగ్ ఆఫ్ స్టోన్స్ మెథడ్స్ ఆఫ్ క్వారీయింగ్ సిమెంట్ సేమ్ ఇది మనకి ఏడవలి సిలబస్లోనే ఉంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కూడా సింపుల్ స్ట్రెసెస్ స్ట్రెయిన్స్ అండ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ రిలేషన్షిప్ సేమ్ అలానే ఉంది థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ కాలమ్స్ అండ్ స్ట్రట్స్ స్ట్రెయిన్ ఎనర్జీ మెథడ్ మూవింగ్ లోడ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ డయాగ్రామ్స్ సేమ్ ఉంది ఇది ఆర్సీసీఈ కూడా సిలబస్ వచ్చేసి సేమే ఉంది ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ కూడా సేమే ఉంది హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ మనకి సిలబస్లో ఏం చేంజ్ లేదు బట్ పేపర్ వచ్చే క్వాలిటీలో ఉంటుంది పేపర్ అనేది టఫ్ వస్తుంది ఎందుకంటే మేము ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినట్లయితే దాంట్లో మనకు ప్రీవియస్ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయి ఈ ఎగ్జామ్ అనేది అదే దానికి అలా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్